ఏ నెంబర్ రావాలి సార్ నెంబర్స్ అలా ఉన్నారు మాక్సిమం దూరం అయిపోయారు
Yes, let's see. చనిపోయిన వాళ్ళ అబ్బాయికి ఇన్కమ్ ట్యాక్స్ వస్తే
ఫ్యామిలీకి ఏదో ఆదాయం వస్తుందని చెప్పి సాఫ్ట్వేర్ ఆ రకంగా ఉంది. అట్లా ఎన్ని ఉంటాయి ఈ ఉదాహరణకు మన ఈ విదేశానికి దాన్ని రిక్వైర్ చేయాలంటే ఇది కేవలం ప్రకాశం జిల్లా ఈ గ్రామం అనేది కాదు మొత్తం రాష్ట్రం అంతా ఇదే సమస్య. ఇవాళకి ఇవ్వాలనే మాకు కూడా అయితే గవర్నమెంట్లో ఏమీ పెడతాం. సీఎం గారు ఇప్పుడున్న మాకు మంగళవారం పూట వీడియో కాన్ఫరెన్స్ పెడతారు. ఇలా నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు కొన్ని కుటుంబాల్లో ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ కారణం చేసి ఆగిపోయినాయి అని చెప్పి ఆయన దృష్టిలో పెడితే ఎగ్జామిన్ చేసి నిర్ణయం తీసుకుంటే అది మొత్తం స్టేట్ కంతా పరిష్కారం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో పట్టణాల్లో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకి అవసరమైనటువంటి మెరుగైన సేవలు ప్రభుత్వ పరంగా డెలివరీ చేయాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నది. ఈ క్రమంలో మరి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఈ సచివాలయ వ్యవస్థ గ్రామస్థాయిలో కానీ లేదా వార్డు స్థాయిలో కానీ ఎలా పనిచేస్తున్నది, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా సమన్వయంతో రోజువారీగా హాజరవుతూ మరి సచివాలయం ద్వారా ప్రజలకి ఎలాంటి సేవలు అందజేయాలో అవన్నీ అందజేస్తున్నారా లేదా అని తెలుసుకునే విషయానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి జిల్లా కలెక్టర్లతో రివ్యూ చేసేటప్పుడు కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఇంకా జిల్లా అధికారులు అందరూ కూడా ఈ సచివాలయాలన్నింటినీ కూడా ఆకస్మికంగా తనిఖీ చేసి వాటి యొక్క ఫంక్షనాలిటీని ఎఫెక్టివ్ చేసే విధంగా స్టెబిలైజ్ చేసే విధంగా చర్యలు తీసుకోమన్నారు. ఆ క్రమంలో ఈరోజు నేను పల్లికురవ మండలం మరి గుంటుపల్లి అనే గ్రామంలో పనిచేస్తున్నటువంటి సెక్రటరియట్లంతా కూడా ఈ సిబ్బంది అంతా ఉన్నారా లేదా వాళ్ళు విధి విధానం ఎలా ఉంది తర్వాత మెయింటైన్ చేయాల్సిన రిజిస్టర్స్ అన్నీ మెయింటైన్ చేస్తున్నారా ప్రజలకి అందజేయాల్సినటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డెలివరీ చేస్తున్నారా లేదా ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయనే విషయం మీద మరి ఈరోజు అంతా కూడా దాదాపు 3 అవర్స్ ఈ సచివాలయంలో కూర్చొని అందరితో కూడా రివ్యూ చేయడం జరిగింది. అట్లాగే మండలం నుంచి కూడా ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు పిఎస్సీ మెడికల్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా వచ్చారు. ఈ ప్రైమాఫేసి ఈ సచివాలయం ద్వారా ప్రజలకు అందాల్సినటువంటి సేవలన్నీ కూడా సరిగానే ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే రెవెన్యూ పరంగా భూ అంశాలకు సంబంధించి కొంతమంది కొన్ని ఇష్యూస్ దృష్టిలో పెట్టారు. అది వెబ్ల్యాండ్లో తేడాలు ఉన్నట్టు వాటిని పరిష్కరించవలసిందిగా తహసీల్దార్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి టెక్నికల్గా ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఎవరికైనా రేషన్ కార్డు అప్లై చేసుకుని వాళ్ళ కుటుంబంలో మరి ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఉన్నప్పటికీ లేదా కరెంట్ కన్జంప్షన్ ఎక్కువగా ఉన్న దగ్గర లేదా ఏదైనా వెహికల్ ఉంది అన్నటువంటి కొన్ని కేసుల్లో రేషన్ కార్డ్స్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. వాటిని మనం ప్రభుత్వం దృష్టిలో పెట్టి పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటాము. అట్లాగే మరి ఇంకా కొన్ని రేషన్ కార్డ్స్ రేషన్ తీసుకుంటూ మరి అక్నాలజ్మెంటు విషయంలో పాత కార్డ్స్ ఇచ్చే విషయంలో కొంతమంది మాకు అందుబాటులోకి రావట్లేదు. వాటన్నింటినీ కూడా డ్రైవ్ పెట్టి ఆ కార్డులన్నీ కూడా వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి బయోమెట్రిక్స్ ద్వారా అక్నాలజ్మెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. కొత్త కార్డులు సకాలంలోనే ముఖ్యమంత్రి గారు నిర్దేశించినటువంటి గడువు లోపల అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక అవుట్సైట్ తప్ప అవుట్సైట్ మనం ఆల్రెడీ అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టాము. అక్టోబర్ 2న ప్రారంభించిన తర్వాత సబ్సిక్వెంట్గా కూడా అప్లై చేసుకోవచ్చు ఎవరైనా అవుట్సైట్ లేనటువంటి వాళ్ళు. దానికి 90 రోజుల గడువు లోపల వాళ్ళకి అవుట్సైట్ జారీ చేయాలి. మిగతా ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో పెన్షన్ కార్డు కానీ ఆరోగ్యశ్రీ కార్డు కానీ రైస్ కార్డు కానీ అప్లై చేసుకున్నటువంటి రోజు నుంచి గడువు లోపల ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిందో ఆ గడువు లోపల జారీ చేసే విధంగా సచివాలయ వ్యవస్థ అంతా కూడా పనిచేస్తున్నది. మరి ఈ రకంగా మన జిల్లాలో ఈ సచివాలయ వ్యవస్థ పనితీరుని మెరుగుపరిచే విధంగా ఇంకా స్టెబిలైజ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే కొద్దిగా శానిటేషన్ విషయంలో కొన్ని విషయాలు దృష్టికి వచ్చినాయి. ఏ రకంగా మెయింటైన్ చేయాలి గ్రామాల్లో శానిటేషన్ మీద అనేదాన్ని దాన్ని కూడా ఇట్లా ఇంకా కొన్ని విలేజ్ సెక్రటరియట్లో పర్యటన చేసిన తర్వాత మెరుగైనటువంటి శానిటేషన్ని జిల్లాలో మెయింటైన్ చేయడానికి అవసరమైనటువంటి చర్యల్ని నేను డిపిఓతో చర్చ చేసి తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.